తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక రేవంత్ చేరికతో బలం పుంజుకున్నామని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. జనగర్జన పేరుతో పలు జిల్లాల్లో సభలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటుంది. ఇక ఈ సభల్లో రేవంత్ హైలైట్ గా నిలుస్తున్నాడు. తన వాగ్దాటితో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ క్యాడర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. పలు జిల్లాల నాయకులు కార్యకర్తలు కూడా రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి నడుస్తున్నారు. నియోజకవర్గ నాయకులతో పాటు మండల గ్రామ స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలానికి చెందిన పలు పార్టీల నాయకులు కార్యకర్తలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యంగా వటవర్లపల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. అక్కడ మాట్లాడిన రేవంత్ మహబూబ్ నగర్ నుంచే కేసీఆర్ పతనం మొదలు కావాలని వ్యాఖ్యానించాడు. ఈ జిల్లా నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రి ఇక్కడ వారికి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.